కేంద్రంలో రేపు ఎవరు అధికారంలోకి వస్తే మా సీట్లే వాళ్ళకి కీలకం అవుతాయి. ఎవరు సింగిల్గా అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ 2019 ఎన్నికల్లో లేవు. సో మా మేము ఇక్కడ ఎవరికైతే మద్దతు ఇస్తేనే వాళ్ళు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన పరిస్థితి రాబోతూ ఉంది. సో ప్రత్యేక హోదా మీద సంతకం పెడతానని హామీ ఇచ్చిన పార్టీకి మేము మద్దతు ఇస్తాము. రేపు కేంద్రంలో రేపు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవబోతా ఉన్నారు, దాన్ని అయితే ఎవరు ఆపలేరన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పవన్ కలిస్తే కనుక అధికారం ఫామ్ చేసే ఛాన్స్ మీకు ఉందనే మాటలు ఏకీపిస్తారు? సింగిల్గా మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు గాను 130 నుంచి 140 అసెంబ్లీ స్థానాల్లో సింగిల్గా గెలవబోతా ఉంది. మేము ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకోం, మాకు ప్రజల్లో అభిమానం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ప్రజలు డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ. సో మీకు ఇప్పుడు చూస్తూ ఉన్నారు, మీరు పాదయాత్రకు వస్తున్న అపూర్వ స్పందన, ఏ ఊరు వెళ్ళినా ఏ ప్రాంతం వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. అన్న నువ్వు ముఖ్యమంత్రి అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుంది, ఈ మోసగాడు చంద్రబాబు నాయుడు పాలనలో మేము 4 ఏళ్లుగా కష్టాలు అనుభవిస్తూ ఉన్నాం, 600లకు పైగా మోసపూర్తి హామీలు ఇచ్చి మా అందరినీ మోసం చేశాడు, ఈరోజు మా ఇళ్లల్లో మా ప్రాంతాల్లో కులాల మధ్య చిచ్చులు పెట్టి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు పబ్బం గడుపుకుంటా ఉన్నారు, మీరు అధికారంలోకి రావాలన్నా అని చెప్పి ఈరోజు మహిళలు వృద్ధులు యువకులు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు పాదయాత్రలో ఏ విధంగా ప్రజలతో జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనాలు పడుతున్నారు. ఇసుకేస్తే రాలనంత జనం ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజల్లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టాలని డిసైడ్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ అడుగుతూ ఉంటారు పొత్తులు పెట్టుకుంటాము మా కొన్ని సీట్లు ఇవ్వండి. మేమైతే ఎవరితో పొత్తు పెట్టుకునే ఉద్దేశం లేదు, సింగిల్గా మేము ఎలక్షన్లోకి వెళ్ళబోతున్నాం, సింగిల్గా గెలవబోతాం. హలో, వీడియో చూసేసారా? నచ్చిందా? నచ్చలేదా? మేము చేసిన వీడియో అందరికీ నచ్చాలని లేదు, నచ్చకూడదని లేదు, కానీ నచ్చితే ఓ లైక్ కొట్టండి, ఎవరికైనా షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరో వీడియోలో మళ్ళీ మీ ముందుంటా. ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈజ్ యువర్ PDTV.